ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక నెల రోజుల సమయం ఇద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ తరపు నుంచి మనం ఈ కుటుంబాలను కలిసి పరామర్శించి ప్రభుత్వం నుంచి నెల రోజుల లోపు స్పందన రాకపోతే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేటట్టు పార్టీ నుంచి మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం. అదే సందర్భంగా పార్టీకి మిత్రుల్ని నేను కోరేది కూడా దయచేసి ఎంతో నష్టం జరిగిపోయింది ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం కప్పిపుచ్చడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం బయటికి వెళ్ళకూడదనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దాదాపు 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో చాలామంది అగ్రకులాలకు చెందిన వాళ్ళు, కష్టపడి నష్టపోయి పాపం వాళ్ళు సొంత పొలాలు అమ్ముకుని కౌలు రైతులుగా మారిపోయిన కాపుకులస్తులు, రెడ్డికులస్తులు, కమ్మకులస్తులు ఎంతోమంది పాపం నష్టపోయి పాపం ఎదురు చూస్తున్నారు. నిన్న శెట్టి బలిజ కమ్యూనిటీ నుంచి కూడా పాపం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని మేము పరామర్శించినప్పుడు ఆ తల్లే పాపం ఎంతో ఆవేదనతోటి చదివించలేని పరిస్థితుల్లో పిల్లల్ని మార్పించాలని చెప్పింది. మా పితాని బాలకృష్ణ గారు, అదేవిధంగా లీలాకృష్ణ గారు, వీళ్ళిద్దరూ ఆ రోజు ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని అన్ని విధాలుగా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ పిల్లల్ని చదివించే బాధ్యత మాదని చెప్పి ముందుకు వచ్చారు. రెండో కుటుంబం మేము పరామర్శించింది బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న యాదవ్ కుటుంబం, గొల్లలు పాపం వాళ్ళు. వాళ్ళ ఆవేదన అయితే నిజంగా చాలా కదిలించేసింది చిన్న చిన్న బిడ్డలు వాళ్ళకి. ఎందుకు ప్రభుత్వం ఈ విషయాలు బయటికి దాకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని మనం ప్రశ్నించాలి. ఇది ఖచ్చితంగా మానవీయ సంక్షోభంగా మనం భావించాలి. ఆ కోణం నుంచి ప్రభుత్వం స్పందించాలి. జనసేన పార్టీ మాత్రం కౌలు రైతుల ఆత్మహత్యలు మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మానవీయ సంక్షోభంగా మేము భావిస్తున్నాం. ఇది అధిగమించడానికి, ఆ కుటుంబాలకి న్యాయం జరగడానికి మా వంతు మేము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జులు, అక్కడ ఉన్న మండలాధ్యక్షులు, మా పార్టీలో ఉన్న పనిచేస్తున్న వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా జిల్లా అధ్యక్షుల సమక్షంలో చక్కగా గ్రామ గ్రామాన మేము పర్యటించి నెల రోజుల్లోపే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం, వాళ్ళ వెంట నిలబడతాం. ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 31వ తారీఖు కల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం స్పందించకపోతే పవన్ కళ్యాణ్ గారే క్షేత్రస్థాయిలో వచ్చి కుటుంబాలను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకునేటట్టు తగు చర్యలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.